అక్క తిరిగి వచ్చింది కాని అక్కతో పాటు ఆస్తి తిరిగి రాలేదని బాధపడుతున్నావంట్రా? నేను బాధపడుతున్నందుకు కాదు నాన్న, రేపు రోడ్డు మీద పదివాడు మన ఇంటి వైపే చూస్తాడు. పెద్దదాన్ని వదిలేసిన మొగుడే రెండోదాన్ని చేసుకున్నాడని వెటకారంగా మాట్లాడుతుంటే నువ్వు ఊళ్ళో తలెత్తుకుని తిరగలవా? ఇప్పుడే చెప్తున్నా, ఆడు గనక స్వాతి జోలికి వచ్చాడు, ఏ చెత్తానంతే. రే, వాడి మాటలేం పట్టించుకోకమ్మా, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. మా అక్క గర్భ సంచిని డబ్బు సంచిలా తీసి పారేసాడండి. మా అక్క చావు కారణమై మళ్ళీ మా చెల్లి బతుకుని ఆశ్రయించాలనుకున్నాడు. అందుకే ఓ వాడికి బతకూడదని నిర్ణయం తీసుకున్నాను. చెట్టుకు చెదల పట్టిందని చెట్టు నరికేయం కదా సార్, చెదలను చంపుతాం. నా చెల్లెల జీవితం బాగుపడాలంటే వాడిని చంపడం ఒకటే మార్గం, అందుకే చంపేశాను. అక్క కోసం ప్రాణం తీసిన వాడివి, చెల్లెల కోసం ప్రాణ త్యాగం చేయలేవా? ప్రాణం ఇవ్వడమేంటి సార్, నా స్వాతి కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి నిజం ఒప్పుకుంటాను, ఒప్పుకొని లొంగిపోతాను సార్. సంతకం పెట్టరా? నో, నేను పెట్టను. గ్రామాలవడద్దు. ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? హత్య చేశాడు కాబట్టి. చేసింది అతను కాదు, నేను. ఎక్కడ చంపానో చెప్పమంటారా? ఎలా చంపానో చెప్పమంటారా? ఏ టైంలో చంపానో చెప్పమంటారా? అక్కర్లేదు కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి సెల్లో వేయి. మరి నా తమ్ముడి పరిస్థితి? వదిలేస్తాం. మరి నా తమ్ముడి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కొట్టేస్తాం. పెట్టిన చార్జ్షీట్ తీసేస్తాం. కొట్టిన దెబ్బలు, పోయిన రక్తం, పడ్డ బాధ, పోయిన పరువు, వీటన్నిటికీ కలిపి ఏం సమాధానం చెబుతావు? ఏం చెబుతావు? ఇందాక పోలీస్ స్టేషన్ లో ఏం పాట పాడావు? పాడు. పాడు. ఏది మళ్ళీ పాడు. నీ భవిష్యత్తు త్యాగం చేసి వీళ్ళిద్దరినీ కలిపావు, మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించే బాధ్యత నాది.
నన్ను చూసి వస్తుంది. ఏయ్, ఏంటి, నువ్వెక్కడ చూస్తున్నావు? ముగ్గు కాదు, నువ్వు నా మత్తం చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. లేదు, నువ్వు అక్కడ చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. నువ్వు అక్కడ చూస్తున్నావు. నేను అక్కడ చూడలేదు. నువ్వు అక్కడ చూస్తున్నావు. చూడలేదు. చూస్తున్నావు. చూడలేదు. చూస్తున్నావు. ఆ, చూడడానికి అక్కడ ఏముంది? ఓర్కేందోయ్, కనిపెట్టేశాడా ఇది, ఈ డూప్లికేట్ అని? ఆ, ఇప్పుడు ఎలాగా? అవును, నీ మచ్చనే చూశాను. ఏంటంట నీ మచ్చల స్పెషల్? అదేమన్నా రాసి మచ్చ లేక రంభ మచ్చ? ఏమండి, మీరు నన్నేమైనా అనడి బాధపడను, కానీ నా మచ్చను మాత్రం ఏమీ అనద్దు. నేను చాలా ఫీల్ అవుతాను. అనటానికి నేను ఇక్కడ ఉంటేగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు వద్దు, నీ మచ్చ వద్దు. అయ్య బాబు, అనవసరంగా ఓవరాక్షన్ చేసి అతని కోపం తెప్పించినట్టున్నాను. అసలే మగవాళ్ళు దొరకచేస్తుంటే దొరికిన మగవాడిని అనవసరంగా వదిలేసుకుంటున్నాను. అమ్మాయి, ఎక్కువ బిల్టప్ ఇచ్చి దీన్ని మిస్ చేసుకునేలా ఉన్నాను. ఇప్పుడు ఎలా? సారీ అండి, మిమ్మల్ని తొందర తొందరగా ఏదో మాట అనేశాను. మీరేం అనుకోవద్దు, మీరు చూసింది నా మచ్చగా. ఏం పోయింది? నేను కూడా చూసింది చూసినట్టు ఒప్పుకునుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. పర్లేదండి, ఎవరైతే నా మచ్చని చూస్తారో వారే నా భర్తని నా జాతకంలో రాసింది. నాకు కూడా ఎవరి మచ్చనైతే చూశాను ఆ అమ్మాయే నా కాబోయే భార్య అని నా జాతకంలో రాసింది. ఒకే జాతి పక్షులం, ఒకే కూటికి చేరతాం. ఇద్దరం ఒకే గదిలో చేరదాం. పవన్ భూమి, పవన్ భూమి, పవన్ భూమి. వావ్, లోపల మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. లైట్ లేకపోయాక తెలుస్తుంది భయపెడతాడు భయపెడతాడు. ఐడియా, ఇప్పుడు నేను వాడి దృష్టిలో ఆడదానేగా. ఎలాగూ లేడీస్ ప్రాబ్లం ఉండనే ఉంది. ఇన్నాళ్ళు మాటలతో కాబట్టి సరిపోయింది. మూడు ముళ్ళేశాక తప్పించుకుంటాం అనుకుంటే ఈ శోభనంతా ఇరుకుపోయాను. ఇప్పుడు ఎలాగైనా శోభను జరగకుండా ఆపాలి. అయ్యో దేవుడా. భూమిక, హాయ్ భూమిక. భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్, భూమి నేను కనిపెట్టేశాను. కొంపదీసి నేను ఆడదాని కాదని కనిపెట్టేశాడా ఏంటి? నేను కనిపెట్టేశాను. మీకు ఇప్పుడు మూడు లేదు కదా? ఎందుకు లేదు? పిచ్చి పిచ్చిగా ఉంది, రెచ్చిపోవాలనుంది. భూమి, భూమి ఎందుకు ఏడుస్తున్నా? మా లేడీస్ ప్రాబ్లం మీకేం తెలుస్తాయమ్మా? అమ్మయ్యా, బతికించావు. బతికించానంటారేంటి? అది బతికిపోయావు అనబోయి బతికించావు అన్నాను. చా, నా మూడంతా పాడైపోయింది. ఇదొకటి. అమ్మయ్యా, గంధం గడిచిందిరా దేవుడా. ఏమండి, లైట్ ఆఫ్ చేయనా? అంత సీన్ లేదులే, లైట్ ఉంటే ఏంటి, ఆపితే ఏంటి? రగులుతోంది మొగలి పొద.